నమస్తే, మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. అయితే మన ముందర పనిచేస్తున్నటువంటి రైతన్న వచ్చేసి మారం సీను గారు. వీరి ఊరు వచ్చేసి ఔర్పల్లి గ్రామం, మాడుగుల మండలం, రంగారెడ్డి జిల్లా. తను నేను వారి దగ్గరికి దాదాపు సాయంకాలం ఒక 3:30 టైంలో నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినట్లయితే తను వచ్చేసి ఒక్కడే, అంటే ఇట్లా మెద కోసుకొని తర్వాత ఆ మేతనంతా కుప్పలుగా చేసి ఇట్లా. అయితే మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామైతే, మన ఒక రైతు అనేవారు ఎలాంటి పనులు తను ఎలా చేస్తూ ఉంటాడు, ఇవన్నీ పనులు చేయడానికి తనకు ఎంత ఓపిక అవసరము, ఎలా ఇలా కష్టపడుతున్నాడు అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సీను గారు వచ్చేసి ఆ పచ్చి మొయ్యతకు తోడు, దానికి తోడుగా ఇట్లా ఎండు జొన్న సొప్పను కలిపి కుట్టిగా అయితే తను పడుతూ ఉన్నాడు. అయితే ఈ కుట్టి అనేది ఎట్లా పడుతుంది అనేది మనం పూర్తిగా చూద్దాం. తర్వాత మళ్ళీ వారి షెడ్లో ఉన్నటువంటి ఏదైతే పేడ ఉంటుందో ఆ పేడను కూడా, మరి ఆ పేడ తీసేది ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇట్లా అయితే తను కంప్లీట్గా అయితే శుభ్రం చేసుకుంటాడు. అయితే ఒక రైతు ఇట్లా డైరీ ఫామ్లో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, మరి ఎన్నో పనులు తను అయితే ఈ విధంగా స్వయంగా చేసుకుంటూ ఉంటారు. అయితే అలా చేసుకుంటున్నటువంటి బట్టి వచ్చేసి మనకు మారం సీన్ గారు అలా షెడ్ క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దాణా అయితే తీసుకుంటున్నారు. అయితే ఆ దాణాలో తీసుకునే ముందు దాంట్లో కొంచెం ఉప్పు, తర్వాత మనకు ఏవైతే ఉంటాయో మనకు వచ్చేసి పత్తి చెక్క తీసుకొని మరి బకెట్లో వేసేసి మరి దాని అయితే దాంట్లో నీళ్ళు పోసి కొసేపు పక్కన పెట్టడం జరిగింది. మన రైతన్న వచ్చేసి ఏదైతే మరి ఫస్ట్ నానబెట్టినటువంటి మరి ఏదైతే పత్తి చెక్క ఉందో దానిపైన ఇట్లా మొక్క పిండి, తర్వాత గోధుమ పొట్టు పోసి దాని అయితే ఇట్లా అయితే దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని అయితే నీళ్లు పోస్తూ ఉన్నాడు. మరి ఈ నీళ్లు పోసిన తర్వాత మరి నెక్స్ట్ తను ఏం చేస్తాడో ఇప్పుడైతే చూద్దాం మనం. మరి పత్తి చెక్క, గోధుమ పిండి, మొక్క పిండి, గోధుమ చున్ని ఇట్లా అన్నీ మంచిగా కలిసేటట్టు తనైతే దీన్ని కలుపుకోవడం అయితే చేస్తూ ఉన్నారు. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరి ఒక్కొక్క ఆవుకు అయితే తను ప్రస్తుతం అయితే ఇలా ఒక్కొక్క బకెట్లో వాటికైతే డివైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. మన రైతన్న వచ్చేసి మామూలుగా బకెట్లలో కాకుండా మరి ఏదైతే గాడి ఉంటుందో దాన్ని క్లీన్ చేసి శుభ్రం చేసి దాంట్లోనే ఆవులకైతే దాణ కూడా తనే వేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చు ఇలా వేయడం ద్వారా ఆవులైతే చాలా ఇష్టంగానే అయితే తింటూ ఉన్నాయి. ఇట్లయితే తను దాణా ఇవ్వడం కూడా జరిగింది ఆవులకి. చూడండి, ఒక రైతు మన డైరీ ఫార్మర్గా చేయాలంటే మనం అప్పటి నుంచి చూస్తున్న మేత కోసినప్పటి నుంచి మరి దాన్ని కుట్టుబట్టుకోవడం కానీ, మోసుకొచ్చుకొని కుట్టుబట్టడం కానీ, మరి దాణా తయారు చేసుకోవడం కానీ, దాణా ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా మరి ఒక రైతుకే సాధ్యమవుతుంది. ఎందుకంటే తను తను కష్టాన్ని ఏం చేస్తాడంటే ఇష్టంగా మలుచుకొని అయితే చేస్తూ ఉంటాడు కాబట్టి ఇలా రైతుకు అయితే వర్క్ అయితే చేస్తూ ఉంటాడు. అయితే మన శ్రీను గారు వచ్చేసి వీరికి మరి మిల్కింగ్ మిషన్ కూడా ఉంది. ఈ తను రోజు అంటే ఇంతకుముందుకు మిల్కింగ్ లేనప్పుడు అయితే చేతుల ద్వారా పాలు తీసేవారు. అయితే ప్రస్తుతం అయితే వారికి మిల్కింగ్ మిషన్ ఉంది. ఈ మిల్కింగ్ మిషన్ కూడా తను ఉపయోగించి మరి వారికి ఉన్నటువంటి ఆవులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పాలన్నీ కూడా ఈ యొక్క మిల్కింగ్ మిషన్ ద్వారానే తనే స్వయంగా తీయడం అయితే జరుగుతుంది. అయితే ఇన్ని పనులు చేస్తూ ఉన్న మరి రైతనైతే మన శ్రీను గారు అయితే ఎక్కడ కూడా మరి ఆగినట్లు కానీ, ఎక్కడ కాసేపు కూర్చున్నట్టు కానీ, ఎక్కడ మరి అలసిపోయినటువంటి ఏది కూడా మనకు రైతన లోపల మరి ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. ఇకపోతే మన రైతన్నకు వచ్చేసి చేపల గుంత కూడా ఉంది. ఇది నీటి స్టోరేజ్ కోసం నిర్మించుకోవడం జరిగింది. అయితే తను ఒకసారి ఏమైందంటే జూరాల వెళ్ళడం జరిగిందంట. అక్కడ వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఎట్లాగో మనకు పెద్ద గుంత అవుతుంది కదా, దాంట్లో కొన్ని చేపలు వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తనైతే కొన్ని చేపలు తీసుకురావడం జరిగింది. మరి ఆ చేపలను పోషణ కూడా తనే చూసుకుంటూ ఉంటాడు. అంటే వీటికి సపరేట్గా అంటే ఏమి ఇవ్వరు,
మరి ఏదైతే ఆవులకు ఇచ్చేటువంటి దాణా ఉందో దాంట్లోనే గోధుమ పొట్టు కానీ మక్కపిండి కానీ ఇట్లాంటి దాంట్లో కొంచెం వాటర్ చల్లేసి కొద్దిగా కలిపినట్టు కొంచెం పిసికినట్లు చేసేసి మరి ఈ చేపలకైతే అప్పుడప్పుడు వేస్తూ ఉంటాడు. ఈ పని కూడా తనే అయితే చూసుకుంటూ ఉంటాడు. అంటే ఇట్లా ఒక రైతు అనేవారు చూసినట్లయితే మనకు ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ పనులు అయితే చేసుకుంటూ వస్తుంటారు. అయితే ఒక విషయం ఈ చేపల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తను మొదట కొన్ని చేపలను అంటే ఒక 2-3 వేల వరకు మామూలుగా బయట తీసుకురావడం జరిగింది, అంటే కొనుక్కరావడం జరిగింది. అలా కొనుక్కొచ్చినప్పుడు బొచ్చి అయితే తనకు కొంచెం గ్రోత్ అనేది కనిపించకపోవడంతో మళ్ళీ ఏం చేశారంటే ఇంకా కొన్ని చేపలను మళ్ళా తెప్పించుకోవడం జరిగింది. అవి ఏంటివంటే మనకు రవ్వ, మనకు దాంట్లో కనిపిస్తున్న చూడవచ్చు పెద్ద సైజులో అక్కడక్కడ మధ్యలో తిరుగుతున్నటువంటివే. అంటే ఇంకా పెద్ద చేప చాలా ఉంది, అది మనకు నీటి అడుగులో ఉంది కాబట్టి అది మనకు స్పష్టంగా కనిపించలేకపోతుంది, అది కనిపించట్లేదు. నీటి అడుగున మనకు ఆ పెద్ద చేపలు అయితే ఉన్నాయి మనకు. అయితే వీళ్ళు ఒక్కసారి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వేసిన చేపలన్నీ కూడా ఇలా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అయితే అవే మామూలుగా దాంట్లో పిల్లలు చేస్తున్నాయి, వాటి సంతతే అక్కడనే అభివృద్ధి జరుగుతూ ఉంది, రీప్రొడక్షన్ అనేది దాంట్లోనే జరుగుతుంది. కాబట్టి మళ్ళీ వీళ్ళు ఒక దాదాపు 5 ఇయర్స్ నుంచి ఇది గుంత చేపలు అయితే పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పటికీ మనం చూడవచ్చు చేపల సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది, ఎందుకంటే అవి తను వేసినటువంటి ఏదైతే మేత ఉందో ఆ మేతను తినడానికైతే పైకి రావడం అయితే జరుగుతుంది. మనం చూస్తున్నాం కొన్ని పెద్ద చేపలు కూడా ప్రస్తుతం అయితే మనకు పైకి వచ్చినాయి. ఇంకా నీటి అడుగులో చాలా పెద్ద చేపలు ఉన్నాయి, అవి కనిపించ అయితే మనకు చేప అనేది నీటి అడుగులో పెద్ద చేప ఎక్కువగా ఉంటుంది, మనకు పైకి మాత్రం చిన్న చేప రావడం అయితే జరుగుతుంది. ఇంకా మనం ఎంత జూమ్ చేసి చూసినా కానీ నీటి అడుగులో ఇంకా పెద్ద చేపలు అయితే మనకు తిరుగుతూ ఉన్నాయి, అలా కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా అడుగులో ఇంకా పెద్ద చేపలు అయితే ఉన్నాయి. అంటే తను ఏదైతే వేస్టేజ్గా ఉన్నటువంటి అంటే మామూలుగా నీటికి తీసుకున్నటువంటి గుంతలో తను చేసినటువంటి ఆలోచనతో ఈ యొక్క చేపల పెంపకం అయితే దీంట్లో అయితే తను చేయడం అయితే జరుగుతుంది. సీను గారు వచ్చేసి మరి ఈ చేపల పెంపకం కోసం తనైతే ఇట్లా చుట్టూ ఫెన్సింగ్ కూడా పెట్టుకున్నాడు. ఎన్ని చేసినప్పటికీ తనైతే మామూలుగా తను అమ్మకుండా కేవలం ఇంటి అవసరం కోసమే ఈ యొక్క చేపల పెంపకం చేస్తున్నాం అనేసి మనతో చెప్పడం జరిగింది. చూడండి, రైతు అనేవారు సమాజానికి ఎన్ని రకాలుగా తను సహాయం చేస్తున్నాడో మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఇప్పుడు చూసినటువంటి రైతన్న మరి మారం సీను గారు వచ్చేసి తను మనం చూసినాం మొదట మేత కోసుకోవడం కానీ కుట్టి పట్టడం కానీ తర్వాత ఆ పట్టినటువంటి కుట్టి మరి ఆవులకు ఇవ్వడం కానీ మరి ఆవుల దగ్గర ఉన్నటువంటి షెడ్ క్లీన్ చేసుకోవడం కానీ తర్వాత మనకు దానా కలపడం కానీ దానా ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ మరి తను వచ్చేసి ఇంకా ఏం చేస్తారంటే 6 తడి పంటలతో పాటు మనకు వారికి ఎలాగో నీటి వసతి ఉంది కాబట్టి మరి నీటి వసతి అంటే నీటి వసతితో పండేటువంటి పంటలైనటువంటి వరి సాగు కూడా వాళ్ళు అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటిది అదే అయితే వరి సాగులో ఏముంది అంత కామనే అనుకోకుండా తనైతే మరి ఒక స్పెషల్గా ఉండేటువంటి సీడ్ను తను ఎంచుకొని అంటే అందరి రైతుల కంటే ఇంకా కొంచెం ఎక్కువగానే పండించాలనే ఒక కాన్సెప్ట్తో మరి మారం సీను గారు వచ్చేసి ఒక మంచి సౌభాగ్య అనేటువంటి ఒక సీడ్ విత్తనాన్ని తనైతే ఎంచుకోవడం జరిగింది. ఎంచుకొని మరి దాదాపు 1-2 ఎకరాల పైన ఉన్నటువంటి ఈ పంట అయితే తను వేసుకోవడం జరిగింది. అంటే ఈ పంట పండించడంలో కూడా రైతు యొక్క కృషి అనేది ఎంతో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే తను ఈ పొలాన్ని చదును చేసుకోవడం కానీ కరిగేట్టు చేయడం కానీ మరి దాంట్లో వడ్లు తీసుకొచ్చి మనకు మొలక వేయడం కానీ ఆ మొలక చల్లడం కానీ ఆ తర్వాత మరి ఏదైతే నారు వచ్చిన తర్వాత మరి ఆ నారు పీకి మరి కూలీల ద్వారా తను నాటించడం కానీ ఇవన్నీ ఎన్నో రకాలుగా మరి ఒక రైతన్న చేసేటువంటి కష్టాలన్నీ కూడా అంటే తను చేసేటువంటి పనులన్నీ కూడా తన చెమట చిందించితేనే మనకు ఈరోజు మెతుకు అనేది మన నోట్లోకి వెళ్తుంది. గురించి చెప్పడం అంటే ఎంతో సమయం ఎంతో కావాలి.
ఎంతైనా మనం రైతు గురించి ఎంత చెప్పినా చాలా తక్కువనే. రైతన్న, మీరు నిజంగా దేశానికి వెన్నెముక, మీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. జై జవాన్ జై కిసాన్ అంటోంది.